రాజకీయ కారణాలతోనే కడప స్టీల్ ప్లాంట్పై కేంద్రం తాత్సారం చేస్తోందని విమర్శించారు టీడీపీ ఎంపీలు సుజన సీఎం రమేష్. వారం రోజుల్లోగా స్టీల్ ప్లాంట్పై ప్రెస్ నోటిస్తామని కేంద్ర మంత్రి హామీచ్చినట్టు చెప్పారు. అనుభవం లేని అనిల్ అంబానీకి రాఫెల్ డీల్ అప్పగించిన కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కానీ ఆయన ఒక వారం రోజుల్లో ఏ సంగతి వాళ్ళ మరి ఎవరితో మాట్లాడాలో మాకు తెలియదు, కానీ మాట్లాడి వన్ వీక్లో డెఫినెట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కేవలం మనం అడుగుతా ఉంది ఏంటంటే మైన్ మేజర్ మినరల్స్ కింద వస్తుంది కాబట్టి అది ప్రయారిటీ బేసిస్లో ఇస్తే అట్లీస్ట్ ఎవరినైనా జాయింట్ వెంచర్ వాళ్ళని పిలవటం కానీ లేకపోతే సెయిల్తో కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్తో కానీ ఎవరితో ఉన్నా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంత చిన్నదానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మరీ రాష్ట్రాన్ని విభజించినాక ఆర్టికల్ 3 and ఆర్టికల్ 4 ప్రకారం విభజించినాక అందులో ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా వాళ్ళు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే రాజకీయ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలే, కానీ ఇంత దారుణంగా ఒక రాష్ట్రానికి ఒక పగబట్టినట్లుగా విధంగా రాష్ట్ర ప్రజలకు నష్టం చేయడం అనేది చాలా అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ చేయవలసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మంత్రి గారు కూడా ఆ తప్పు ఆయన ఒప్పుకున్నారు యాక్చువల్గా. కాబట్టి ఆ సదర్ ఎంపీ గారిని మీరు ఎవరు చెబుతున్నారో వారిని వెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఎంపీగా తీసుకొచ్చుకున్నారు కాబట్టి ఎక్కడ తెచ్చుకున్నారో అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడుకోమనండి. ఆంధ్రప్రదేశ్ విషయాల్లో ఆయన తలకాయ పెట్టకపోతే కొంచెం మంచిది. అంటే ఈ మంత్రి గారు చెప్పిన విధానాన్ని బట్టి ఆయనకి పెసిషన్ ఇవ్వడానికి ఆయనకి ఏదో కొన్ని సమస్యలు ఉన్నట్లుగా చెప్పారు. దాన్ని బట్టి ఆయన వారం రోజులు అడిగారు కాబట్టి మర్యాద పూర్వకంగా మేము కూడా వారం రోజులు ఆడడానికి సిద్ధపడ్డాం. మైనింగ్ లీజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మేజర్ మినరల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా లేదంటే ఆక్షన్ పద్ధతిలో పోవాలి, ఆక్షన్ పద్ధతిలో పోతే స్టేట్ గవర్నమెంట్కి రాదు కాబట్టి మీరు దానికి ఎగ్జెంప్షన్ ఇవ్వండి, మేము స్టేట్ గవర్నమెంట్ ఓన్గా చేసుకుంటాం, దానికి కావాల్సిన పర్మిషన్స్ దానికి కావాల్సిన రాయితీలు ఏదైతే ఉన్నాయో ఆ రాయితీలు ఇవ్వండి. మీరు అనిల్ అంబానీకి ఏ అనుభవం లేని అనిల్ అంబానీకి రఫేల్ విమానాలకి పర్మిషన్ ఇస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీరు చేయలేకుండా పోతుంటే మేము చేస్తామని చెప్పడానికి పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వరు. అనిల్ అంబానీకి ఇచ్చే పర్మిషన్ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు అని చెప్పేసి ఈరోజు అడగడం జరిగింది.